అబ్బా ఈ పొరాలను బండకేసుకుంటా ఎప్పుల్లేటే చింద అప్పుల్లేటే పూజ అప్పుల్లేటే ఒక ప్రసాదానికి మాత్రం టైం కత్తరు వీళ్ళని బండకేసి కొట్టా. అగా జున్ను ఎవరు పెడతావు? నిన్నొక్కనే కాస్తి అందరినీ. గదే మళ్ళా నాన్నైతే ఏమనకు? ఈడొకడు ఇన్ని తిట్టినా అని ఇంకా అర్థం కాదు. జున్ను ఇంకా ఈ పొరాలు రాలేదా? ఏ రీళ్ళు? అల్లిళ్ళలో పూరీలు చేస్తాలట, తింటావా? అబ్బా ఇప్పుడే రాంగ గంజడంత అన్నం తిన్నా గానీ. ఇగో రాంగాలను గంజలు పట్టుకురమ్మాను, వచ్చినాక రాత్రి లేచి తింటా. సచ్చినోడు ఏంద్రా రాత్రి కూడా తింటావా నువ్వు? మరే ఆవు రాత్రి ఆకలేదు అనుకో లేచి తింటా, ఒకవేళ మళ్ళీ ఆకలేదు అనుకో మబ్బులో లేచి మళ్ళీ తింటా. అందుకే నారా గట్లు ఊరుతా అన్నావు. ఊరితే నేనే ఊరుతుని గానీ ఫస్ట్ అయితే ఇలా రమ్మను, నిద్ర బాగా వస్తుంది పండుకుందాం. ఆగాళ్ళకి ఫోన్ చేస్తా. హలో గుడ్ మార్నింగ్. చూడు గుడ్ మార్నింగ్ ఏందే కొంపలిస్ 90 వేసినావా? ఏంది 90 వేస్తున్నానే? గదే గదే 90 వేస్తున్నానే. చిచి అబ్బా ఏమో అబ్బా ఇయ్యాల రేపు ఆడోళ్ళను కూడా నమ్మత్తలేదు. సరే గాని జల్దీ రావే పండుకుండానికి. అబ్బా జున్ను ఇవాళ ఒక్కరోజు రానే, రేపు నుంచి సీరియల్ కడతా. అగో పిచ్చా మెంటలానే నీకు, రేపే నీ మధ్యనమాయే. అయ్యో అవును కదా, అబ్బా నాకు జ్వరం వచ్చినట్టు అయిందే, రేపు నుంచి అత్తనే నాకు బాగా నిద్ర వస్తుంది. హలో హలో అత్తందా గ్యారెల్ ఎత్తందా? ఆగురా నీదో జున్ను అత్తందా గ్యారెల్ ఎత్తందా? నాకు ఏడుపు వస్తుందిరా. ఆగురా నువ్వు దొంగ పొరగా లాయన్ తీయాలి ఒక్కరోజు అత్తే ఏమైతుందట, పుణ్యం దొరకకపోనా మంచిగా? అంటే అలా అత్తలేరా? ఏంది అత్తలేరాట? అబ్బో ఇన్ని రోజులు వాళ్ళు అటు ఇటు వండుకుంటే నేను మధ్యలో వండుకున్నట్టు, ఇప్పుడు వాళ్ళు లేరు, ఇక నిద్ర పడుతుంది, మీలా జంపు కావాలి. హాయ్ ఫ్రెండ్స్, నేను మీకు ఒక యాప్ గురించి చెప్పబోతున్నాను. ఇది 8888 రియల్ మనీని విన్ అయ్యే ఛాయిస్ ఇచ్చే యాప్. దీని పేరు బెట్ వీసా. ఈ బెట్ వీసా అందరికి 500 రూపీస్ బోనస్ అయితే ఇస్తుంది. ఇందులో బెస్ట్ పార్ట్ ఏంటంటే నా ప్రోమో కోడ్ యూజ్ చేస్తే 5 పీస్ పిన్స్ వస్తాయి. అంటే ఏ డిపాజిట్ లేకుండానే సైన్అప్తోనే డబుల్ ఛాన్స్ అన్నమాట. ఇందులో మనం ట్రేడింగ్ చేయవచ్చు, ఫ్రీ లైవ్ మ్యాచెస్ చూడవచ్చు, ఇంకా క్యాషినో గేమ్స్ ఆడి కూడా విన్ అవ్వచ్చు. అంతేకాకుండా దీనిలో మనం ఎవరినైనా రిఫర్ చేయవచ్చు. రిఫర్ చేసేటప్పుడు మీకు అండ్ మీ ఫ్రెండ్స్కి 300 రూపీస్ వస్తాయి. దీనికి ఎలాంటి లిమిట్ లేదు, ఎంతమందినైనా రిఫర్ చేయవచ్చు. ఇందులో మీరు డిపాజిట్ చేయవచ్చు, ఇంకా విత్డ్రా 24/7 అవైలబుల్లో ఉంటుంది. అన్ని ఇండియన్ వెబ్సైట్ల కన్నా దీనిలో ఫాస్టెస్ట్ విత్డ్రావల్ ఉంటుంది. ఇందులో సైన్అప్ అయ్యి మీరు 500 ఫ్రీ బోనస్ పొందండి. ఇందులో మినిమం డిపాజిట్ వచ్చి 100 రూపీస్, మినిమం విత్డ్రావల్ వచ్చేసి 1000 రూపీస్. అంతేకాకుండా ఏవియేటర్ గేమ్స్ కాంటెస్ట్లో జాయిన్ అయ్యి 1 కోటి రూపాయల వరకు గెలుచుకోవచ్చు. స్పెయిన్ ఫుట్బాల్ ప్లేయర్ అయిన సస్క్ ట్రాబ్రిగాస్ దీనికి బ్రాండ్ అంబాసిడర్గా ఉన్నారు. ఇంకా దీనిలో 50% లైవ్ క్యాషినోస్, స్పోర్ట్స్, క్రాష్ గేమ్స్ బోనస్ కూడా ఉన్నాయి. డైలీ 12% క్రికెట్ బోనస్ అండ్ లైవ్ క్యాషినోతో పాటు 1.2% స్పోర్ట్స్ అండ్ క్యాషినో రిబీట్స్ కూడా ఉన్నాయి. రోజు రిబీట్స్ అండ్ క్యాష్ బ్యాక్స్ కూడా అవైలబుల్లో ఉన్నాయి. ఇంకా 24/7 కస్టమర్ సపోర్ట్ కూడా ఉంది. అన్నిటికన్నా మించి ఇది 100% సేఫ్ అండ్ ట్రస్టెడ్. దీని లింక్ని పిన్ కామెంట్లో మెన్షన్ చేశాను, మీకు తెలిసుంటే మాత్రమే వెళ్ళి చూడండి. అబ్బో ఇన్ని రోజులు వాళ్ళు అటు ఇటు వండుకుంటే నేను మధ్యలో వండుకున్నట్టు, ఇప్పుడు వాళ్ళు లేరు, ఇక నిద్ర పడుతుంది, మీలా జంపు కావాలి. ఏంగా తీరా మన ఇద్దరం ఉన్నాం కదా, మన ఇద్దరమే వండుకుందాం. ఏమైందిరా ఏమో బిత్తిరి బిత్తిరి వస్తున్నావు జున్ను? అబ్బా నా కడుపులో గలగలంటుంది. నీలాంటి దరిద్రపు కొట్టి విధమే నేను ఎక్కడ చూడలేదు. గలగలంటే నన్నేం చేయమంటావురా? నువ్వేం చేసులేదు, పోయి నేనే చేయాలి. ఏంటిరా అది? అన్లోడ్ మీ మోహాల మంట బాడుకో, పోయిరా పో. భయపడ్డాడు కావచ్చు పిరికి పిచ్చులోడు, ఎవరు లేకుంటే నేను ఒక్కదాన్నే వండుకుంటా. అలాగా జున్ను? నేనే జున్ను, ఇటు చూడు. స్వామి మీరే నా స్వామి.
నేనే జున్ను. స్వామి, మీ పిలుపుతోటి నా జన్మ ధన్యమైపోయింది స్వామి. కానీ నాకు మాత్రం చాలా బాధగా ఉంది జున్ను. ఎందుకు స్వామి, మీ ముందు ఎవరు ప్రసాదాలు పెట్టట్లేదా? అదేం లేదు జున్ను. మరేంటి స్వామి? అది నా ముందు డీజే పాటలు పెట్టుకుని ఎగరడం, పత్తాలాడడం నాకు నచ్చడం లేదు జున్ను. రేపే నిమజ్జనం, తాగడం ఎగరడం వామ్మో తలుసుకుంటేనే భయమేస్తుంది. అవును స్వామి, ఇక ప్రజలల్లో మార్పు రాదా? ప్రజల్లో మార్పు కోసం చూస్తూ ఉంటే మార్పు రాదు జున్ను. నువ్వే జనాలకు చెప్పి మార్పు తీసుకురావాలి. అవును స్వామి, మార్పు నాతోటే స్టార్ట్ చేస్తా వచ్చే సంవత్సరం నుంచి. మరి ఈ సంవత్సరం? రేపు మాత్రం మేము డ్యాన్సులు చేసుకుంటా మిమ్మల్ని నిమజ్జనం చేస్తాం. ప్లీజ్ స్వామి, ఈ ఒక్క సంవత్సరం మాత్రమే. సరే, నేను చెప్తే మీరేమన్నా వింటారా? కానీ ఇక మీ ఇష్టం. థ్యాంక్ యూ స్వామి, ఇక నాకు నిద్ర బాగొస్తాను, నేను వండుకుంటా. అరే పశి, నువ్వే నారా? ఈ ప్రసాదాలు దొంగతనం చేసుడేందిరా జున్ను? జున్ను, అది అది అడుగుతా, నేను ఇయ్యే నారా గీ దొంగతనం చేసుడేంది? జున్ను, అడుక్కొని తింటే అంత టేస్ట్ ఉంటలేదు ప్రసాదం. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్టయిపోయింది. గిట్లా కష్టపడి దొంగతనం చేసి తింటేనే కమ్మగుంటాంది. దీన్ని సన్నాస దరిద్రుడా? ఓర్ని బుద్ధి బురదలవోను, గిరెక్కడ బుద్ధిరా నీకు, చెల్ నడు. అబ్బా జున్ను, దానిలో కొన్ని ఉన్నాయి కదా, అవి ఇయ్యవా, తినిపోతా. అబ్బా నీ కడుక్కొని తింటే టేస్ట్ రాదు కదా, మళ్ళీ రాత్రి రాత్రి దొంగతనం చేసుకొని తినిపో. అబ్బా మళ్ళీ రావాలనా? నిద్ర వస్తాను జున్ను, జరియరాదు తింటా. జరలేదు బిర్లేదు నడు, రేపు పొద్దుగా రేపు నిమజ్జనం అప్పుడు నీకు ఎన్ని కావాలంటా అన్నిస్తా. హే, రేపే కదా నిమజ్జనం? రేపే. హే, రేపేనా నిమజ్జనం? హే, పొల్లి పొల్లి తినచ్చు, పొల్లి పొల్లి తినచ్చు ప్రసాదం, పొల్లి పొల్లి తినచ్చు. ఒళ్ళు చింతపండు వేద్దామని. ఏమైంది జిన్ను, కళ్ళెందుకు మూసుకున్నాడు? ఫస్ట్ మీకే పెడతాను కాబట్టి మూసుకోలి. ఏమో నువ్వు చెప్పేది మాకు ఏం అర్థం అయితలేదు. పాపా పీ సుశీల, ఏంటి కన్ఫ్యూజన్ లో ఉన్నావు? రెండు నిమిషాలు అవుతాను, నవ్వే అర్థమైతే గాని ముందైతే మీరు మూసుకోలి కళ్ళు. అవునే విశాల, కండ్లు ఎందుకు మూసుకోమంటే? ఏమో నే పులిహోరతో పాటు సిరా, లడ్డూలు, జిలేబీ ఇంకేమైనా ఇచ్చి సర్ప్రైజ్ చేస్తుంది కావచ్చు. అబ్బా ఏమి చెప్పినావే, అంతే అంటావా అని? అయితే మూసుకుందాం. ఏ మూసుకోరు, మూసుకోరు. ఏం చేసి ఇట్ల వాసన ఇంక అత్తలేదు? నాకు కూడా అత్తలేదే. ఏ నాకు అత్తాందే. అత్తందా? ఏం వాసందే? ఏ అంత కంపు వాసన అత్తాందుర్రా. తానం చేయలేదా? ఏ పొరి తప్పు అట్లా నద్దు, దేవునికాడికి వచ్చిన పొద్దుగాలనే వేసచ్చు. మీరు ఆ పొరి జున్ను ఇంకా అత్తలేదంటే ఏ ఒక కన్ను తెరి చూడాలా? ఒక కన్ను ఏంటే, రెండు కళ్ళు తెరి చూడుల్లి. కట్టెనా? పులిహోరేది, సిరేది? రాత్రి వినాయకుని దగ్గర వండుకున్నాను రాళ్ళే అంటే ఇంట్లోనే పందులు లెక్క వండి, ఇప్పుడు వచ్చి పులిహోర సిర అడుగుతాల్లానే రాళ్ళు తినేది. ఏం లేదటక్క, ఇల్లు స్వీట్లు తింటాలు, నీకు కూడా కావన్నా? అవో స్వీట్లు తింటే ఏదో కారం తిన్నట్టు కయ్య కయ్య మొట్టుకుంటారా ఏంది?
సీట్లు తినడు కాదట, జున్ను మాకు దెబ్బలు తినిపిస్తుంది. ఏంది దెబ్బలు తినిపిస్తుందా ఎందుకు జున్ను? రోజులు సీరియల్ గచ్చిళ్ళు, నిన్నొక్క రోజు అత్తే ఏమైందట, నిన్నొక్కరానే ఉన్నా, నాకు ఫుల్ భయమైంది తెలుసా, అందుకే అంతన్నా. అలాగా పాపం పోనీ తీలేవు జున్ను, ఏదన్నా అర్జెంట్ పని ఉండవచ్చు. అబ్బా ఇలా బొంద అర్జెంట్, ఇంటికాడ పందులు లెక్క అన్నారు. సారీ జున్ను, ఇంకొకసారి ఇట్లా చేయం. అబ్బా చెయ్యరా, ఎందుకేయరు? అది ఎందుకు, నాకు ఎప్పుడు కదా, నేను చేస్తా. చేస్తావారా? చేస్తా. అయితే ఒకసారి రంగురా. పోసినే కంటేనా, ఇగో నడుం పోయిందో ఏమైంది, ఏమైంది పగారం గిట్ట కింద పోయింది, ఏంది నువ్వు వచ్చిన వారా, నేను అనుకున్నా నువ్వు వస్తావని. ఇక రానా పులిగోర సీర, పొట్టు పొట్టు తినుడే, పొట్టు పొట్టు తినుడే, పొట్టు పొట్టు తినుడే. నీకు పెట్టేదే పిడికడంతా, దాన్ని పొట్టు పొట్టు తింటావారా? పిరికడేనా, అది నా ఒక్క పేగు కూడా సరిపోదు. ఏం చేద్దామంట మరి? అరే ప్రసాదం ప్రసాదం లెక్కనే తినాలి గానీ అన్నం లెక్క తినద్దు గారా. ఏ పసిపిల్లగా, నువ్వేం బాధపడకోయ్, మా పిరికడు కూడా నీకే ఇస్తంతి. ఓ పోరి ఇచ్చుకుంటే నువ్వు ఇచ్చుకోగా, నేనెందుకు ఇతనే, నేను ఇయ్యా, నాది నేనే తింటా. పోసి దీని దుంపతగా. ఏ పోరి నువ్వు ఇచ్చేంది ఇవ్వకపోతే వాళ్ళిద్దరు ఇయ్యరా, ఆ ఇద్దరిది నేనే తింటా. నేనెందుకు ఇస్తా, నాకు లేదా కడుపు, నేను తినద్దా, నేను కూడా ఇయ్యా. అయిపోయి ఇగో పసిపిల్లగా, వాళ్ళిద్దరు ఇయ్యరాట, ఇక నేను కూడా ఇయ్యా, నాది నేనే తింటా. ఆడవాళ్ళ మండి మేము. అలాగా అరే పసి, నువ్వేం బాధపడవురా, వీళ్ళని నమ్ముకుంటే గిలాసులు మంచి నీళ్ళు కూడా దొరకేరా. మరే అరే ఆ పిరికెడు పులిహోర నేనిస్తా నీకు, నువ్వేం బాధపడ. అయ్యి బాబోయ్ నిజమే, నమ్మ బుద్ధికాడలేదురా. థ్యాంక్ యూ రేమ్డి. సరే జున్ను, పులిహోర నువ్వు సిర రెడీ అయ్యద్దా, పనడు. అయ్యో మర్చిపోయానక్క, పాలి చేద్దాం. అరే అప్పటికి మనం డ్యాన్స్ చేసినందుకు శక్తి ఎట్లరా? ఇంకేంద్రా పులిహోర స్వీట్లు తింటాం కదా. అరే అవి తింటే కడుపు నిండుతుంది కానీ అప్పటికి మనం ఎగిరేటందుకు శక్తి ఉండదు కదా. మరి ఇప్పుడు ఎట్లయితే శక్తి వస్తుందిరా? అరే దుకాణాలకు పోయి ఆఫ్ కుద్దేద్దాం. ఆఫా అంటే మందం అదేంది? మందు తాగుదా. చల్ ఈ విషయం జున్ను తెలిసింది అనుకో, పొట్టు పొడదంతది. జున్నుకి ఏం తెలుతుందిరా, అట్లా బయటకు పని మీద పోయి సామాన్ తెద్దామని పోయి తాగేద్దాం. భూమి బతుకులు చెడ. ఇగో ఇప్పుడే అద్దు కానీ మనం డ్యాన్స్ చేద్దాం, ఇష్టం మధ్యలో తాగేద్దాం సరేనా? సరే. ఇప్పుడే తింటావా, దేవునికి నైవేద్యం పెట్టద్దా? మరే అబ్బా నైవేద్యం పెట్టేరా కావుడేరా అని. నీతో నేను మాట్లాడలేను. పీకు ఏ ఇప్పుడే పోను గాని, నైవేద్యం పెట్టినాక తినే పీక్తా గాని. సరే గాని దేవునికి నైవేద్యం పెడదాం పారి. మహాదేవ సుతం గురుగుహనుతం మారకోటి ప్రకాశం శాతం. నైవేద్యం పెట్టినాం కదా, ఇక తిందామా? అవు అవు నా పిరికన్నా నాకు పెట్టుర్రి, నేను కూడా తింటా, బాగా ఆకలి అవుతుంది. అగో ఆగత్తలేదా, కడిపే అన్న కొట్టుకపోతుందా, కొబ్బరికాయ అన్న కొట్టనిస్తారా లేదా? ఏ కొట్టురు కొట్టురి, కొట్టినాకనే పెట్టుర్రి గాని. అబ్బా ఇవరి వరకు లేట్ అవుతాను చూడు, జల్ది కొబ్బరికాయ కొట్టు. మహాగణపతి మనసా స్మరామి, మహాగణపతి మనసా స్మరామి. ఇక లేవర్దా గణేశుని. అయ్యో ఇంకా ప్రసాదం పెట్టలే, ప్రసాదం పెట్టరా? అవు అవు నిజమే నిజమే, మర్చిపోతారు ఏంది, ప్రసాదం పెట్టు. అయ్యో నా పిరికడంతా కూడా అయ్యో మామూలుగా పెట్టు. అబ్బా తినేదాక పాన అవుతలేదు, ఆగులి తెత్త. ఇది నాది ఎండి గాని పిరికాడు.
ఇగో పట్టు. అయ్యో కొంచెం మెల్లగా తినలేవు. అట్లా మీరు కట్టబోయ కాదు. అరే రిబ్బన్లు తెచ్చి రారా. అగో గత జెడ్డ రిబ్బన్లు మేమేది చేస్తామే, మీరు తెచ్చుకోరా. అరే ఆ రిబ్బన్లు కాదురా, ఈ రిబ్బన్లు. అది ఇదా రిబ్బన్లు తెచ్చిరు గాని మరి మేకప్ ఏదిరా. అగో మీరు వేసుకునే మేకప్ మీరు తెచ్చుకోవాలి, మేమేది తెస్తాం. మేకప్ అంటే ఆ మేకప్ కాదురా, ఈ మేకప్. Yes, perfect. ఓహో కలర్ లారా. ఇక గిట్లనే ముచ్చట్లు పెట్టుకుంటుంటారా వినాయకుడిని లేవట్టేది ఉందా లేదా? ఏ లేపడే లేపడే, ఆ రిబ్బన్ ఇరా కట్టుకుందాం. కలర్ ఇగా పోసుకోరి. ఇంకో పడేయాలి, ఇంకో బీర్ లేపో. బీరా అంటే మీరు తాగచ్చి లారా? ఏ బాధ, జస్ట్ నైంటే తాగేసినా. పొద్దున్న గుగ్గలకి ఇప్పుడే చెడిపోయిన వాడు. నిమజ్జనం కాడికి మందు తాగత్తారా? ఎయ్యుల్లే. ఏం పాట ఇవ్వటో చూను. ఆ పాట కాదే ఈ పాట. ఓహో అదా, ఏ అయ్యుర్రే. చూడన్నా ఇక్కడ నిమజ్జనం పెట్టుకుని పోరగాళ్ళు ఇద్దరు మందు తాగచ్చిర్రు. మందు ఆగిందా? ఏ కాదన్నా, ఒక నైంటే. అరే మీరు ఒకటి గుర్తు పెట్టుకోనరా, గణపతి పండుగ అనేది మనం ఎంజాయ్ చేయడానికి పెట్టుకునే ఒక ప్రోగ్రామ్ కాదురా. ఒక్కోటి దేవతలకు పూజ చేయాలన్నా ముందు ఆ గణపతి దేవునికి పూజ చేస్తారు, అంత పవర్ ఉంటుందిరా గణనాథునికి. అలాంటి దేవుని ముందు మీరు ఇలా తాగి ఎగరడం మీకు అంత మంచిది అనుకుంటా లారా?
అరే హనుమంతుడు తోకతోటి కొడితే వినాయకుడు తొండంతోటి కొడతాడు, గుర్తుపెట్టుకోండి. చాలా మంది తెలుసో తెలియకో దేవుని దగ్గరికి తాగాచి ముట్టుకుంటారు, అది మహాపాతకం. సారీ అన్న, తప్పైంది, ఇంకోసారి ఇట్లా తాగం. దేవుని భక్తి అంటే ఈ బ్యాండ్ డీజిల్ పెట్టుకొని ఎగురుడు కాదు, దేవుణ్ణి నిదానంగా తీసుకుపోయి నిమజ్జనం చేయండి. విఠల్ విఠల్ గణపతి పప్ప, విఘ్నరాయని కుశరణమి కూడ చేతు ప్రభుమయ్యా, విఘ్నరాయని కుశరణమి కూడ చేతు ప్రభుమయ్యా, వేగ వేగ ప్రభుమయ్యా ఏకదంత మేలుమయ్యా, వేగ వేగ ప్రభుమయ్యా ఏకదంత మేలుమయ్యా, ఏకదంత మేలుమయ్యా లోకమెల్ల నీవే కదా, ఏకదంత మేలుమయ్యా లోకమెల్ల నీవే కదా, విఘ్నరాయ విఘ్నారణ ఆగ్రజుండవో దేవా, భాద్రపద శుద్ధ చవితి భక్తి మీద కొలచదాము, భాద్రపద శుద్ధ చవితి భక్తి మీద కొలచదాము, భాగవాసులైన మీకు నమ్మి మొక్కులిడువలయు, భాగవాసులైన మీకు నమ్మి మొక్కులిడువలను, రాజా మహారాజ నిర్మల్ రాజ వెంకట రమణయనుచు, రాజా మహారాజ నిర్మల్ రాజ వెంకట రమణనీయ. జై బోలో గణేష్ మహారాజ్ కే, గణపతి బప్ప, గణపతి బప్ప. మహాగణపతి మనసా స్మరామి, మహాగణపతి మనసా స్మరామి, వశిష్ఠ వామదేవాది వందిత మహాగణపతి, వశిష్ఠ వామదేవాది వందిత మహాగణపతి.